सिटी इंडिया न्यूज़ तेलुगु। वेलकम टू सिटी इंडिया न्यूज़। महबूब नगर एमएलए कैंप कार्यालय में एमएलए एनएम श्रीनिवास रेड्डी మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ఈ క్యాంపు కార్యాలయం ప్రజల సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉంటుంది, భారత ఎమ్మెల్యేలు కొనుగోలు చేసే కుయుక్తులకు పాల్పడిన మావాళ్ళు లొంగలేదని, నిన్ననే 6 హామీలు 2 హామీలు అమలు చేశామని, మా హయాంలో ప్రజాస్వామ్య విలువల పునరుద్ధరణ జరుగుతుందని అన్నారు। ఏ అధికారి కూడా మా ఇంటి వద్దకు రావద్దు, ఉన్నతాధికారులైతేనే నేనే వారి కార్యాలయానికి వెళ్లి వారి గౌరవాన్ని పెంచే విధంగా నడుచుకుంటానని, మా హయాంలో వ్యక్తిగత కక్షపూరిత చర్యలకు దిగము, ఇదే విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి మాకు మార్గదర్శనం చేశారని తెలిపారు। గతంలో నియోజకవర్గ కేంద్రంలో క్యాంపు కార్యాలయాలు ఉండేవి కావని, కేసీఆర్ క్యాంపు కార్యాలయం నిర్మించడం పట్ల వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు। ఈ క్యాంపు కార్యాలయం ఈ క్షణం నుంచి ప్రజా సమస్యల పరిష్కారం క్షేత్రంగా ఆవిష్కృతం అవుతుందని అన్నారు। ఓపెనింగ్ శుభ సందర్భంలో ది సైలెన్స్ ప్లీజ్ క్యాంప్ ఆఫీస్ ప్రారంభోత్సవ శుభ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరికీ పేరు పేరున నమస్కారం తెలుపుతూ, పుర ప్రముఖులు అలాగే మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం। ఈ రోజు నుంచి క్యాంప్ ఆఫీస్ కేంద్రంగానే నేను పని చేస్తా। ఇది మహబూబ్ నగర్ ప్రజలందరికీ కూడా క్యాంప్ ఆఫీసే, పార్టీల భేదం లేదు, వ్యక్తుల భేదం లేదు, ఎవరు ఏ పార్టీ కోటేశారు, ఏ సిద్ధాంతానికి పని చేశారు అనేది ఈ రోజు తోటి మర్చిపోదాం। మహబూబ్ నగర్ అభివృద్ధి కోసం మనందరం కూడా కలిసికట్టుగా పని చేయాలని చెప్పి ఈ రోజు మీ అందర్ని కూడా కోరుతా ఉన్నా। నిన్న మన్న ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారం ఉండింది, అలాగే మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది। ఒక వెకిలి చేష్టల వాళ్ళు, వాటిని తట్టుకోవడానికి మేమందరం కూడా మహబూబ్ నగర్ ప్రజలకు ఎమ్మెల్యేగా నేను దూరం కావాల్సి వచ్చింది, హైదరాబాద్లో ఉండాల్సి వచ్చింది। ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిండ్రు, మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిండ్రు, మన 6 గ్యారెంటీలు కూడా నిన్న 2 గ్యారెంటీలు అమలు చేశారు అసెంబ్లీ సాక్షిగా। మాది పనిచేసే ప్రభుత్వం, ప్రజల ముంగిటికి సంక్షేమాన్ని తీసుకెళ్లే ప్రజాప్రభుత్వం, ప్రగతి భవన్ను ఒక గడిలాగా ఇంతకుముందు ముఖ్యమంత్రి నా సొంత ఆస్తిలాగా అనుభవిస్తుంటే, ఆ గడిని బద్దలు కొట్టి ప్రజా దర్బార్ అక్కడ ఏర్పాటు చేయడం అనేది యావత్ తెలంగాణ ఆనందాతిరేకంతో ఊగిసలాడిపోయింది। నిజమైన తెలంగాణ ఈరోజు డిసెంబర్ 3వ తారీఖు మాకు వచ్చింది, మేము స్వేచ్ఛగా ఉన్నాం, ఇప్పుడు ఎవరు ఒత్తిడి లేదు। ముఖ్యమంత్రిని కూడా డైరెక్ట్గా నేరుగా కలిసే అవకాశం, ఒక ప్రజాస్వామ్యబద్ధంగా పాలన జరుగుతుంది అని చెప్పి సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాను। అలాగే నిన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేయడం జరిగింది, ఈరోజు కూడా మహబూబ్ నగర్ డిపోలో మహబూబ్ నగర్ జిల్లా వాసులకు ఉపయోగపడే విధంగా ఈరోజు దాని ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం। కార్యక్రమం ఉంది, ఆ కార్యక్రమాన్ని మీడియా మిత్రులు కవర్ చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నా। ఆరోగ్యశ్రీ కూడా 10 లక్షల రూపాయల వరకు ఏదైతే ఆరోగ్యలో చేర్చినామో దాన్ని కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం గవర్నమెంట్ హాస్పిటల్లో। స్థూలంగా చెప్పొచ్చేది ఏంటంటే, మా ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుంది, వ్యక్తుల కోసమో కుటుంబం పనిచేయదు। ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటూ ఉన్నారు, ఎవరికి కూడా ఎటువంటి ఒత్తిళ్లు లేవు। ఈరోజు మీరు చూసినారు, నేను చాలా ఖచ్చితంగా చెప్పిన మా నాయకులకు ఫ్లెక్సీలు పెట్టకండి, ఏదో ఒకటో రెండో ఎవరో అభిమానంతో పెట్టుకుంటే సరే, కానీ అందరూ మూకుమ్మడిగా ఫ్లెక్సీలు పెట్టొద్దు, ఆ ఫ్లెక్సీ కల్చర్ బంద్ చేద్దాం, నేను అందరికీ కూడా జవాబుదారీయే। కేవలం ఒక పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేను కాని, ఇప్పుడు ఎవరి పార్టీ వాళ్ళకు ఉంటుంది, కానీ ఈరోజు ఎమ్మెల్యేగా ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకోవడమే మా బాధ్యత కాబట్టి ఈరోజు క్యాంపు కార్యాలయాన్ని ఇనాగ్రేట్ చేసుకున్నాము। మంచి రోజు ఈరోజు, ఒక శుభ ముహూర్తాన ఈరోజు పూజ చేసుకొని అందరితోటి ఈరోజు భవిష్యత్ కార్యాచరణ ఖచ్చితంగా ఏ విధంగా ఉండాలనే దాంట్లో మా ఆలోచన మాకుంది। హ్యూమన్ రైట్స్ డే ఈరోజు, చాలా సంతోషం, ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులు కాపాడబడాలి। హ్యూమన్ రైట్స్ అంటే
మనిషి యొక్క హక్కు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ కూడా వాళ్ళ వాయిస్ వినిపించే హక్కు ఉంటుంది. ప్రభుత్వాలు కొన్ని వినొచ్చు, కొన్ని వినకపోవచ్చు, కానీ వాళ్ళ వాయిస్ను రేజ్ చేసే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. దాన్ని మేము నిలబెట్టబోతా ఉన్నాం. అలాగే ఎటువంటి గుండాగిరి కానీ దౌర్జన్యాలు కానీ మా ప్రభుత్వం సహించదు, ఎమ్మెల్యేగా నేను కూడా సహించా. మనం ఉన్నదే చట్టబద్ధమైన పరిపాలన చేయడానికి. ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే చట్టబద్ధంగా శిక్షించాలి, వ్యవస్థల గౌరవాలు పెంచాలి. అందుకే మా క్యాంప్ ఆఫీస్కు తప్ప మా ఇంటికో ఇంకో ఫామ్ హౌస్కో ఏ అధికారిని కూడా మేము పిలవను, పిలిచినా రావద్దు అని చెప్పి అధికారులకు చెప్తా ఉన్నా. కేవలం ఎమ్మెల్యే పనిచేయడం కోసం ఇక్కడ కట్టింది కాబట్టి నేను ఎవరిని పిలిచినా, ఏ అధికారిని పిలిచినా, ప్రజల కోసం ఏ కార్యక్రమం తీసుకున్నా ఈ క్యాంప్ ఆఫీస్లో కూర్చొని చర్చించాలి. హై ర్యాంకింగ్ ఆఫీషియల్ ఉంటే నేనే వారి దగ్గరికి పోతా, జిల్లా కలెక్టర్ ఎస్పీ గారు అయితే నేనే వారి ఆఫీస్కు పోతా. వాళ్ళ ఆఫీస్ గౌరవాన్ని పెంచాల్సిన బాధ్యత మనకుంది. మిగతా ఎవరున్నా సరే వాళ్ళని సవినయంగా మా క్యాంప్ ఆఫీస్కు పిలిపించుకొని ఇక్కడ ప్రజల సమక్షంలో ప్రజా సమస్యలు పరిష్కరించే కార్యక్రమం మనం చేద్దాం. కాబట్టి ఒక మంచి క్యాంప్ ఆఫీసు గత ప్రభుత్వం మనకి ఇచ్చింది, అందుకు కేసీఆర్ గారిని కూడా అభినందించాలి. చాలా ప్రాంతాల్లో ఎమ్మెల్యే ప్రజల్ని ఎక్కడ కలుసుకోవాలి అనే దానికి ఇక ఇబ్బందులు ఉండే, ఇంకా మాలాంటి వాళ్ళకైతే ఇల్లు లేదు కాబట్టి చాలా ఇబ్బంది ఉంటుండే. కాబట్టి ఈ క్యాంప్ ఆఫీస్ కేసీఆర్ గారి ఆలోచన రూపం దిద్దుకుంది కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి పని చేశారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కేసీఆర్ గారికి. భవిష్యత్తులో ఎటువంటి సమస్య వచ్చినా కూడా నేను అందుబాటులో ఉంటా, మా నాయకులు కూడా అందుబాటులో ఉంటారు. మా దృష్టికి ఎటువంటి సమస్యను తీసుకొచ్చినా ప్రభుత్వ పరంగా దాని పరిష్కారం కోసం మా ప్రయత్నం గట్టిగా చేస్తానని చెప్పి మహబూబ్ నగర్ ఓటర్కు హామీ ఇస్తా ఉన్నా. ఇంత పెద్ద విజయాన్ని నాకు అందించినందుకు, వాళ్ళ హృదయంలో నాకు ఇంత చోటు కల్పించినందుకు, మద్యము డబ్బు బెదిరింపులకు నిలబడి ఒక ప్రజాస్వామిక తీర్పును, ఒక చారిత్రాత్మకమైన తీర్పును మహబూబ్ నగర్ నియోజక ఓటర్ మహాశయులు ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా చేతులైతే నమస్కారం చేస్తూ ఉన్నా. ఈ తీర్పుతోటి నా మీద బాధ్యతను పెంచిండ్రు, కాంగ్రెస్ పార్టీ మీద బాధ్యతను పెంచిండ్రు. గత ప్రభుత్వంలో ఏవైతే పనులు వాళ్ళు చేసి చెడ్డ పేరు తెచ్చుకున్నారో అటువంటి పనులు మా నాయకులు కానీ, మా కార్యకర్తలు కానీ, మా సింపథైజర్స్ కానీ, నేను కానీ చేయబోము. ఏమైనా ఒకటి రెండు ఏమైనా తెలిసి తెలియక తప్పులు జరిగినా మా దృష్టికి తీసుకొస్తే వాటిని సవరించుకునే ప్రయత్నం మేము చేస్తాం. ఇంకొకటి, మాకు రివెంజ్ తీసుకోవాలి లేదా అలాంటి దౌర్జన్యపూరిత వ్యవస్థను మేము నడపాలని మేము కోరుకోవట్లేదు. అందరితోటి ప్రేమగా ఉండి వాళ్ళ సమస్యల పరిష్కార దిశగా ఆలోచన చేయాలని మాత్రమే. మా ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పిండ్రు, ఎట్టి పరిస్థితుల్లో ప్రతీకారం ఇటువంటివి ఏవీ ఉండవు ప్రజాస్వామ్యంలో. ప్రజలే తీర్చుకుంటారు ప్రతీకారం ఓటు ద్వారా. వాళ్ళకి నచ్చకుంటే ఓట్లు వేసి దింపేస్తారు. కాబట్టి ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజలు ఇష్టం లేని ప్రభుత్వాన్ని దింపేసినరు, ఇష్టం లేని ఎమ్మెల్యేను దింపేసినరు. ఇప్పుడు మార్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నన్ను ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించారు కాబట్టి ప్రజల ఆశయాలకు అనుగుణంగా వాళ్ళతోటి ఒక సేవకుడుగా ఉండాలని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అదే మాట మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినరు, మా అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు. మీరందరు ఎమ్మెల్యేలు సేవకులుగా ఉండి సేవ చేయాలి ప్రభుత్వానికి తప్ప అధికారం ఉందని చెప్పి గీత దాటొద్దు అని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. మా కాంగ్రెస్ నాయకులు అందరం కూడా మా ముఖ్యమంత్రి గారు చూపిన బాటలో వారు చెప్పిన విధంగా నడుచుకుంటామని చెప్పి ఈరోజు సభాముఖంగా మీడియా ద్వారా ప్రజలందరూ తెలియజేసుకుంటూ, నేను ఈ నియోజకవర్గంలో ఎలక్షన్లకు ముందు ఒక గ్యారంటీ ఇచ్చిన, 6 గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే, కాంగ్రెస్ పార్టీ ఇస్తే, నేను వ్యక్తిగతంగా 7వ గ్యారంటీ ఇచ్చిన, ఆ 7వ గ్యారంటీ తూచా తప్పకుండా అమలవుతుంది. వ్యాపారస్తులు కానీ ఎవరైనా సరే వాళ్ళ వ్యాపారాన్ని, వాళ్ళకు నచ్చిన పనిని చట్టబద్ధంగా దిగ్విజయంగా చేసుకోవచ్చు. ఎటువంటి నా పరంగా కానీ ఇంకెవరి పరంగా కానీ ఎటువంటి ఇబ్బందులు కూడా వాళ్ళకి తలెత్తవు. ఏదైనా ఇబ్బంది వస్తే మా దృష్టికి తీసుకురండి, దాన్ని చట్టానికి లోబడి ఎట్లా సాల్వ్ చేసుకుందామో ఆ పరిష్కార మార్గం ఆలోచిద్దాం. మీరందరూ కూడా
రాబోయే 5 సంవత్సరాల్లో హాయిగా వ్యాపారాలు చేసుకోండి, మీకు నచ్చిన పనులు చేసుకోండి, చట్టబద్ధమైన వ్యాపారాలు చేసుకోండి, చట్టాన్ని మాత్రం దయచేసి మీరు అతిక్రమించకండి, ఎందుకంటే చట్టం చాలా ఖచ్చితంగా ఉండబోతా ఉంది రాబోయే రోజుల్లో. ముఖ్యమంత్రి గారు కూడా అదే ఆదేశాలు ఇచ్చిండ్రు, ఎక్కడ కూడా చట్టాన్ని అతిక్రమించే వాళ్ళు ఎవరైనా సరే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పిన కాబట్టి అందరం కూడా సంయమనంతోటి చట్టానికి లోబడి మనం పనిచేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశాలను మళ్ళీ ఒకసారి ఇక్కడ మహబూబ్ నగర్లో ఉన్న అందరికీ కూడా తెలియజేసుకుంటూ, నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చిన మహబూబ్ నగర్ ప్రజలు వాళ్ళ ఆశలకు ఆశయాలకు అనుగుణంగా పనిచేసే ప్రయత్నం చేస్తా, ఎక్కడ కూడా ఎటువంటి ప్రజలకు నష్టపరిచే విధంగా పని చేయను, వాళ్ళని మెప్పించే విధంగానే పనిచేస్తానని చెప్పుకుంటూ మరొకసారి ఇంత పెద్ద ఎత్తున భారీ మెజార్టీతోటి నన్ను గెలిపించినందుకు మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తూ, ఒక స్పెషాలిటీ ఉంది ఈరోజు 87,000 చిల్లర ఓట్లు, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ ఎమ్మెల్యే కూడా రాలే, గతంలో కూడా 80-85,000 వరకు వచ్చినాయి, కానీ వాటిని మించి ఈరోజు ప్రజలు ఆప్యాయంగా నన్ను ఆశీర్వదించారు కాబట్టి నా మీద బాధ్యత మరింత పెరిగింది. మీ అందరి ఆశయాలను ఆకాంక్షలను సాధించడానికి నేను పనిచేస్తాను 5 సంవత్సరాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్. ఒకటండి, ఇప్పుడు చాలామంది నన్ను అడిగినారు మీరు కూడా ప్రజా దర్బార్ పెడతారా అంటే, ప్యారలల్ వ్యవస్థలు నడపకూడదు మనం. కలెక్టర్ గారి దగ్గర, ఈ జిల్లాలో ఉన్న అత్యున్నత అధికారి దగ్గర ఆల్రెడీ ప్రజా సమస్యల కోసం ఒక ఏర్పాటు చేసిర్రు కాబట్టి దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. సాల్వ్ కాని ఇష్యూస్ వస్తే ఈ క్యాంప్ ఆఫీస్లో వచ్చి నాకు చెప్తే అది అధికారుల దృష్టికి నేను తీసుకుపోతాను.